ఇక రెండవ రోజు ఆపరేషన్ మూసీ కొనసాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించి ఖాళీ చేస్తున్నారు. మరోవైపు నిర్వాసితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాలు తరలించారు. నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్కు చేసిన అధికారులు త్వరలోనే కూల్చివేయనున్నారు. బులెటిన్లో వివరాలు చూస్తున్నాం. రెండవ రోజు ఆపరేషన్ మూసీ కొనసాగుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఒప్పించి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మరోవైపు నిర్వాసితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లకు 12 కుటుంబాలను తరలించినట్లుగా తెలుస్తోంది. నిన్న 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ చేసిన అధికారులు వాటిని త్వరలోనే కూల్చివేయనున్నారు. ఆపరేషన్ మూసీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మొత్తానికి రెండో రోజు ఆపరేషన్ మూసీ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నిన్న కూడా ఏదైతే ఈ మూసీ పర్వాహక ప్రాంతంలోని అధికారులు కూడా అక్కడ పూర్తిగా ఏదైతే ఈ మూసీ పర్వాహక ప్రాంత నివాసితుల్లో సర్వేలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే రేపు అలాగే ఎల్లుండి కూడా ఆపరేషన్ మూసీ అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇప్పటికే కొంతమందిని గవర్నమెంట్ కూడా ఒప్పించి వాళ్ళందరినీ కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లకు అయితే మార్చడం జరిగింది. ముఖ్యంగా మూసీ నివాసితుల వివరాలు కూడా ప్రస్తుతం అధికారులు అయితే సేకరిస్తున్నారు. వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్ లకు సుమారు ఇప్పటివరకు కూడా 12 కుటుంబాలను అయితే తరలించారు. నిన్న ఒక్కరోజే 500 ఇళ్లు సర్వే చేసి మార్క్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్న నివాసితులను ఒప్పించి అధికారులు కూడా ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా మూసీ పర్వక ప్రాంతంలోని 1350కి సంబంధించిన ఇళ్లకు ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చారు. ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను కూడా మార్క్ చేశారు. రేపు నుంచి రేపు ఎల్లుండ ఈ ఆపరేషన్ హైడ్రా అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రేపు ఎల్లుండ ప్రత్యేక బృందంతో అధికారులతో హైడ్రా ఆపరేషన్ అయితే మొదలు కానుంది. ముఖ్యంగా మూసీ పర్వక ప్రాంతాల్లో ఉన్న సుమారు 1300 ఇళ్లను కూడా ఈ రెండు రోజులు కూడా పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. ముఖ్యంగా ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ లో ఈ నిర్మాణాలు ఉన్న నేపథ్యంలోని అది మొత్తం కూడా కూల్చేయనున్నారు. అలాగే మరొక పక్క ఆ మూసీ పర్వక ప్రాంత నివాసితులు కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇస్తూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాలి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అక్కడ పూర్తిగా సర్వే చేసి ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను అయితే మార్క్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఇప్పటికే కొంతమంది మాత్రం అక్కడ అయితే కొద్దిగా ఈ అధికారులతో వాగ్వాదం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే కొన్ని దశాబ్దాల నుంచి కూడా వాళ్ళు అక్కడ నివసిస్తున్నామంటూ కూడా వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైడ్రా మాత్రం అక్కడ ఖచ్చితంగా ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా నేలమట్టం చేస్తామంటూ అధికారులు అయితే చెప్తున్నారు. రేపు ఎల్లుండ మాత్రం పొద్దున్న రాత్రులు ఒకసారి కూడా హైడ్రా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎఫ్ఏఎల్ బఫర్ జోన్ లో ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేయనుంది జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.